हाय फ्रेंड्स, वेलकम टू बालीवैक्यू यूट्यूब चैनल। सो ई रोज नेनु वीडियो चेयडं गल कारणं एंटंटे, एक्चुअल गा ओक 500 प्राक्टिस बिट्स पॉलिटिक्स संबंधी नेनु अप्लोड चेस्तानु अनि चेप्पानु। ऑलरेडी कोन्नि क्वेश्चन्स अयिते चेसानंडि। अयिते तेलुगु मीडियम कि ओक 250 अलागे इंग्लीश मीडियम कि ओक 250 अन्नट्टु नेनु याड चेयडं जरुगुतुंदंडि। सो काबट्टि अदि कोंचेम लेट अवच्चु, अंटे मोस्ट्ली मंथ एंड लोपु 100 क्वेश्चन्स पॉलिटिक्स कि తెలుగు మీడియం కి అలాగే 100 క్వశ్చన్స్ అలాగే మనకి దీనికి యాడ్ చేస్తానండి. అయితే బిఫోర్ యాడింగ్ దట్ ఏంటండి అంటే ఓన్లీ పాలిటీయే యాడ్ చేస్తే బెటరా లేదంటే మిగతా మోడర్న్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్ కూడా యాడ్ చేస్తే బెటర్ అన్నది నేను థింకింగ్ లో ఉన్నానండి. అందుకనే సిరీస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం బాగా వెల్ ప్లాన్డ్ గా చేద్దామని చేస్తున్నాను. సో అయితే ఖచ్చితంగా నేను చేసేటటువంటి ప్రతి ప్రాక్టీస్ బిట్ కూడాను మీకు 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేటట్టు నేను ప్లాన్ చేస్తానండి. అయితే నేను యాక్చువల్ గా అనకడమీలో గత 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసిందేను. అయితే అనకడమీలో కూడా ఏంటంటే రెగ్యులర్ గా నేను ఈవినింగ్ సెషన్ ఒక ప్రాక్టీస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడాను మొన్నటిదాకా 6 to 7 PM పెట్టాను అన్నమాట, ఇప్పుడైతే 11 to 12 పెడుతున్నానండి. అనకడమీ లెర్నింగ్ యాప్ గనక మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో బాలకృష్ణ పాలకొడేటి అని గనక మీరు సెర్చ్ చేసినట్లయితే నా తలక ప్రొఫైల్ పిక్ అంతా కనిపిస్తుంది, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు, నా క్లాస్ అప్డేట్స్ ని ఫాలో అవ్వచ్చు. అలాగే బాలు ఐక్యూ అని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా బాలు ఐక్యూ అను. అయితే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే బేసిక్ గా అందరూ థియరిటికల్ పార్ట్ చదువుతారు, నేను కూడా థియరిటికల్ గా చాలా బ్యాచెస్ చెప్పాను ఆల్మోస్ట్ మీ అందరికి చాలా మందికి తెలిసిన ఇందులోనే. దాదాపు ఒక 7 సంవత్సరాల నుంచి నేను చాలా పెద్ద కోచింగ్ సెంటర్ లో, నేను చాలా ఎమినెంట్ కోచింగ్ సెంటర్ లో హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల నేను ప్రెసెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. అయితే మనకి మరొక అప్డేట్ ఏంటంటే ఏపీపీఎస్సీకి సంబంధించి ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దాన్ని 34 ఇయర్స్ నుంచి మనకి 42 ఇయర్స్ కి మనకి ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నమాట. అయితే సో అలా ఇంక్రీజ్ చేయడం వల్ల వచ్చే ఫస్ట్ హోప్ ఏంటండి అంటే అందరికి ఓకే ఒక కదలిక అయితే ఉంది ఖచ్చితంగా, కాబట్టి ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని. చాలా మందిలో ఉన్నటువంటి అన్సర్టెనిటీ ఏంటంటే అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, చాలా వరకు కోర్స్ లో మనకు ఉంటున్నాయి కదా, సో మనం ప్రిపేర్ అవ్వచ్చా లేదా అన్నది చాలా మంది అడుగుతున్నారండి. అయితే ఇక్కడ ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్నది ప్రతి ఒక్కరికి వాళ్ళ తరగతి పర్సనల్ ఇష్యూస్ ని బట్టి బేస్ అయి ఉంటుంది. బట్ అకార్డింగ్ టు మై థాట్ ఏంటంటే మనం ఒక ఇప్పటిదాకా ఒక 60 or 70% ప్రిపరేషన్ అందరూ కంప్లీట్ చేసి ఉంటారు. అంటే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరి గురించి నేను చెప్తున్నానండి, ఫ్రెష్ గా ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ గురించి కాదు. మేబీ వాళ్ళు కూడా కంప్లీట్ చేసి ఉంటారు సిలబస్, బట్ యాక్చువల్ గా మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసి లేదంటే ఒక 20 మార్క్స్ లోనో 30 మార్క్స్ లోనో లేదంటే ఒక 10-5 మార్క్స్ లోనో ఎవరైతే జాబ్ అనేది వాళ్ళు మిస్ చేసుకున్నారో, ఆ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ జాబ్ మిస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ఉందో మరొక 30 మార్క్స్ కానీ 20 మార్క్స్ కానీ మనకు కనుక యాడ్ అయితే ఖచ్చితంగా మనం జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి ఎవరు గివ్ అప్ అవ్వకుండా కొంచెం ఓపిక్ గా, అంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు 100 అల్టిమేట్ గాను, కానీ ఒకవేళ నిజంగా గవర్నమెంట్ జాబ్ లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొద్ది రోజులు ఓపిక పడితే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇట్స్ నాట్ సజెషన్ అండి, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ ఓన్లీ. ఎందుకంటే ఇది వరకు నేను ఒకసారి 6 గంటలు ప్రతిరోజు ఎలా చదవాలి అని జస్ట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసినందుకు కింద ఎవరో కామెంట్ సెక్షన్ లో ఒకటి పెట్టారనమాట, సో నువ్వు లైక్ సంథింగ్ అంటే మనల్ని కొంచెం విమర్శిస్తూ పెట్టారనమాట. సో ఐ డోంట్ ఫీల్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది బేసిక్ గాను, ఎందుకంటే మన గురించి కంప్లీట్ గా తెలియకుండా మనం మాట్లాడవచ్చు మేబీ. సో మీరు నన్ను ఆన్లైన్ లో డిఫరెంట్ ఛానల్స్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి నా తలక క్లాసెస్ కి. సో ఒక అది మనకి సంబంధం లేదండి, బట్ అస్ పర్ పర్టికులర్ గా నా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను యాక్చువల్ గా. సో మనకి 34 నుంచి 42 ఇయర్స్ దాకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది కాబట్టి, సో కొంచెం ఏవైతే మనకి స్కోరింగ్ సబ్జెక్ట్లు ఉంటాయో వాటిని ప్రారంభించడానికి ట్రై చేయండి ఫస్ట్. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 మనం కనుక మెయిన్ తీసుకోగలిగితే గ్రూప్ 2 లో ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ తీసుకున్నా సరే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ వస్తాయండి ప్రిలిమినరీలోని, అలాగే ఎకానమీ నుంచి ఒక 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి, ప్రిలిమినరీలో మనకి పాలిటిక్స్ సంబంధించి ఒక 25 క్వశ్చన్స్, ఏపీ హిస్టరీకి 25 క్వశ్చన్స్ అండి. కానీ జనరల్ స్టడీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే మనకు ఉందో ఆ జనరల్ స్టడీస్ పేపర్ లో కూడా మనకి 10 క్వశ్చన్స్ వరకు పాలిటీ ఇస్తారు కాబట్టి మనం ఎక్కువ వెయిటేజ్ చెప్పొచ్చు అనమాట. మెయిన్స్ విషయానికి వచ్చినప్పుడు తీసుకుంటే 75 మార్కులు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అడుగుతారు, అలాగే మళ్ళీ జనరల్ స్టడీస్ లో మనకు 15 మార్క్స్, టోటల్ గా 90 మార్క్స్ అడుగుతారు కాబట్టి, అలాగే ఎకనామిక్స్ లో తీసుకుంటే దాదాపు 150 మార్క్స్ అండి. కాబట్టి పాలిటీ ఎకానమీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి 240 మార్క్స్ వరకు వాళ్ళ చేతిలో ఉన్నట్టు అనమాట. అంటే 240 వచ్చేస్తాయి సార్ అంటే 240 రావు యాక్చువల్ గా, సో అవుట్ ఆఫ్ రావడం అనేది కొంచెం కష్టం కాబట్టి అట్లీస్ట్ మనం బాగా కష్టపడితే ఒక 160 నుంచి 180 వరకు మనం అందులోనే ఎక్కువ స్కోర్ చేయొచ్చండి.
సో అలాగే మిగతా అంతా కూడా మన హార్డ్వేర్ చేస్తే కరెంట్ అఫైర్స్ కానీ జాగ్రఫీ కానీ అదే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ డిజాస్టర్ అన్ని చదువుకుని ఉంటే డెఫినెట్గా మనకి మంచి యూజ్ ఉంటుందన్నమాట. ఎవరైతే పాలిటీలో కానీ లేదా ఇండియన్ ఎకానమీలో కానీ ఎవరికైనా టఫ్ అనిపిస్తుందో ఒకసారి నాకు కిందనే మీరు కామెంట్ బాక్స్లో పెడితే సార్ పలానా టాపిక్ అయితే మాకు ఇబ్బంది అని అంటే నేను మీకు బాలు ఎక్కువ ఛానల్లో డైరెక్ట్గా ఇచ్చినా ఇవ్వలేకపోయినా అనకాడమీ లెర్నింగ్ యాప్లో మనకి ఖచ్చితంగా నేను ఆ టాపిక్ మీద మీకు టెస్ట్ కండక్ట్ చేస్తానండి. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్లీ 26 లేదా 27 నుంచి 5 టెస్టులు నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకేనండి. సో ప్రతి టెస్ట్లో కూడా మనకి అట్లీస్ట్ 12 క్వశ్చన్స్ అనేది 12 to 15 క్వశ్చన్స్ అనేది కొంచెం డిస్క్రిప్టివ్ లెవెల్లో నేను ప్లాన్ చేస్తున్నాను. డిస్క్రిప్టివ్ ఇన్ ద సెన్స్ ఒక స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అని ప్లాన్ చేస్తున్నాను. అని అక్కడ మీ లెర్నింగ్ యాప్ కనుక ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్నటువంటి మీరు వ్యూయర్స్ సబ్స్క్రైబర్స్ కాబట్టి ఒకసారి జస్ట్ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మన తల్లికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. అలాగే మీరు కనుక లైవ్ కనుక జాయిన్ అయినట్లయితే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, సార్ నేను మీ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానని కామెంట్ బాక్స్ పెట్టండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండండి, డెఫినెట్గా నా తల్లికి సపోర్ట్ 100% మీకు ఉంటుంది. సో కాబట్టి మనం సీరియస్గా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారో, సీరియస్ అని సిల్లీ అని కాదు, సో బేసిక్గా ప్రతి ఒక్కరి తల్లికి అల్టిమేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు అంత రీచ్ ఉంది, ప్రభుత్వ ఉద్యోగానికి ఎందుకు అంత మనకి క్రేజ్ వచ్చింది అంటే లాక్డౌన్ సీజన్లో మోస్ట్లీ అన్ని రంగాలు కూడా చాలా వరకు ఇబ్బంది ఫీల్ అయ్యండి. బట్ కనీసం ఒక 50% శాలరీతోనో ఒక 25% శాలరీతోనో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అనేది కొంత సెక్యూరిటీ ఉంది కాబట్టి అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి. సో ఆ వే ఆఫ్ ప్రిపరేషన్ కనుక మీరు ఎవరైనా ఉంటే నేను మీకు ఖచ్చితంగా మీకు నా వంతు నేను హెల్ప్ చేస్తానండి, అంటే లైక్ సబ్జెక్ట్ ఇవ్వడం ద్వారా. ఓకేనండి. సో కాబట్టి మీరు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకొని అనకాడమీలో ఉంటే దట్స్ డిఫరెంట్ వే అండి. బట్ స్టిల్ ఏంటంటే మీరు ఫ్రీ లైవ్ క్లాసెస్ని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ రెగ్యులర్గా నా క్లాస్లోకి అటెండ్ అవుతున్నారు, సో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారండి. ఇది నేను వీడియో ఎందుకు పెట్టానంటే ఎవరైతే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు కూడా ఒక ధైర్యం కోల్పోయి, ఎందుకంటే నాకు చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అనమాట. సో కాబట్టి సో మీలో కూడా ఎవరైనా సరే అంత ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. అలాగే నేను నా మన ఛానల్లో కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బెన్స్ కానీ డిప్రెషన్ కానీ లోన్ అవ్వకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండి. సో కాబట్టి ఏజ్ లిమిట్ అనేది మనకి పెంచడం జరిగింది కాబట్టి ఇది కామన్గా జరుగుతుంది, ఎప్పటికప్పుడు మనకి పెంచుతూ ఉంటారండి. 2020 సెప్టెంబర్ వరకు మనకి పెంచారు ప్రస్తుతానికి అయితే. సో బేసిక్గా తీసుకుంటే ఎవరైతే కొంచెం ఎడ్జ్లో ఉన్నారో, ప్రిపేర్ అవుతూ కొంచెం ఏజ్ ఎడ్జ్లో ఉంటారో వాళ్ళు ఇంకా కొంచెం హార్డ్గా ట్రై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట ఇప్పుడు. సో అల్టిమేట్గా మనం తీసుకుంటే మనకి ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదివరకు లాస్ట్ టైం కూడా మీకు ఇదే చెప్పాను నేను. సో మోస్ట్లీ మనం డిసెంబర్కైనా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఆల్రెడీ జూలై వచ్చింది, జూన్ 22 అంటే ఇంకొక 1 వీక్లో మనకి జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుండి 6 నెలలు కనుక మనం హార్డ్గా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన టైంకి మనం అన్ని సబ్జెక్టులోనే మాస్టర్ అయ్యేటట్టు కనుకుంటే మనకి పోస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే 100,000 మంది పోటీ పడే ఉద్యోగానికి మనం ఫస్ట్ నుంచి ఉండాలి కాబట్టి కొంచెం మనం బాగా ప్రిపేర్ అయితే ఈసారి డెఫినెట్గా మంచి జాబ్ కొట్టచ్చు అనమాట. సో ఎవరైతే జాబ్ హార్డ్గా ప్రిపేర్ అవుతున్నారో, లాక్డౌన్ టైంలో ఎంతమంది అయితే పర్ఫెక్ట్గా టైం యూటిలైజ్ చేసుకుంటున్నారో, సో వాళ్ళందరికీ చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నెక్స్ట్ నుంచి. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను బాలు ఎక్కువ టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా వర్కౌట్ అవ్వకపోతే కింద మీకు ఇన్బాక్స్లో మీరు నన్ను కామెంట్ బాక్స్లో పెడితే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ కరోనా.